ఇక్కడ మునుగోడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్కా? ఎందుకు, ఏం నచ్చింది? ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆయన గెలిపిస్తే మనకు ఏమైనా పనులు జరుగుతాయి. అంతేనా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు కదా, ఎట్లా అనిపించింది ఆయన పరిపాలన? వచ్చాడు ఆయన పరిపాలన, అప్పుడైనా గింతే ఇప్పుడైనా గింతే ఆయన అవకాశవాది. ఏ పార్టీ వాడితే ఆ పార్టీకి మారితే ఆయన అవసరానికి యూజ్ చేసుకుంటే ఎట్లుంటుంది అన్న? ఇక్కడ అభివృద్ధి ఏమైనా చేసిండు ఆయన? తిరిగిండు ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలే. ఊళ్ళల్లో తిరిగేటోడు ఎలక్షన్లప్పుడే డబ్బులు పెట్టడం అభివృద్ధి. ఎలక్షన్ దాటినంటే ముఖం కూడా అవపడదు. అలాంటివన్నీ ఎట్లిస్తాం? మన లోకల్ క్యాండిడేట్ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయనకు అడగొచ్చు రావచ్చు పోవచ్చు. మన నారాయణపూర్ మండలం నియోజకవర్గం అనేది నాకు రాజగోపాల్ రెడ్డి నల్గొండ, ఆయన మనకు వచ్చి చేస్తాడని ఏముంది? అంతేనా? ఏం లేదన్న. అట్లా వచ్చేటోడు కాదు అసలు, మంచి చెడు ఈసారి ఇచ్చేటోడు కాదా ఇక్కడ? లేదు, ఎలక్షన్ల టైంలో ఇప్పుడు మంచి చెడ డబ్బులు పెట్టడమే మంచిది. ఇక రేపు డబ్బులు పెట్టి గెలిచిన తర్వాత ఆయన తోటి వచ్చేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మునుగోలులో ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాజగోపాల్ చేసిండు కదా, అభివృద్ధి చేయలేదు అనేది విమర్శలు ఉన్నాయి. మీరే మీ సైన్ మీరు ఏమంటారు దానికి? వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి కేవలం ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి పోయింది తప్ప మిగతాది ఏది లేదండి. ఇన్నేళ్ళ నుంచి గతంలో నుంచి కూడా ఆయన ఎప్పుడో నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి గెలిచిన కాడి నుంచి అంబర్పేటలో కూడా మీటింగ్ పెడితే మేము బీజేపీ పోతాం అంటే గతంలో మేము వాళ్ళని చేసినాం. కొంతమంది జనం మొత్తం తిరగబడిరు, ఎందుకంటే మీరు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మీ బీజేపీ ఎట్లా పోతారు అనేది కార్యకర్త మొత్తం తిరగబడేసరికి అప్పటి నుంచి కూడా ఆయన దోబుజులు ఆడుకుంటూ చేసిన వాస్తవమే సార్. వాస్తవానికి కానీ ఆయన కేవలం ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకోటి భజన ఏం లేదు. బీజేపీలో బీజేపీ చేతిలో ఈయన కీలు బొమ్మ. ఎగ్జాంపుల్గా సార్, ఇప్పుడు మనం ఉంటారు సార్, కోతి ఆడిస్తారు, కోతిని ఆడిస్తారు కదా సార్, ఆ కోతి కోతి ఏమో రాజగోపాల్ రెడ్డి, అసలేమో చేతిలో కట్టేది మనం పట్టుకునే చేనేమో కేంద్రంలో ఉన్న వాళ్ళు. ఈ రాజగోపాల్ రెడ్డిని ఎరయేసారు. మన తెలంగాణలో మనం పాగేయాలంటే రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బీజేపీ ఒక బలం వస్తుందనే ఉద్దేశంతో అటు అమిత్ షా గాంధీ నరేంద్ర మోడీ ప్లాన్ చేసారు. వాళ్ళు ఎరయేసిన వ్యక్తే రాజగోపాల్ రెడ్డి. వాస్తవం ఇంకోటి జన సార్, ఇప్పుడు వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మీద కొమ్మరెడ్డి బ్రదర్స్ కానీ కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏ ఉద్దేశపూర్వకంగానో శ్రవంతి రెడ్డిని టికెట్ ఇప్పించారో ఆయన కల మాత్రం నెరవేరదు. వాస్తవానికి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఏ ఉద్దేశంతో శ్రవంతి టికెట్ కావాలని ఎట్లా అన్నారో, ఈరోజు ఎందుకు ఆయన ఖాముజ్గా ఇంట్లో కూర్చుంటుండో జనాన్ని మొత్తం తెలిసిన వ్యక్తే. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కొమ్మరెడ్డి వెంకటరెడ్డిది ఆశ మాత్రం నిరాశ అవుతుంది. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. రాజగోపాల్ గెలవడా? రాజగోపాల్ గెలవడు, గెలవనియం కూడా మునుగోలు. ఎందుకంటే వాస్తవానికి ఆయన స్వార్థం అవకాశవాది. ఇప్పుడు ఈ మునుగోలు ఉప ఎన్నికలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా? కారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఏం నచ్చింది కారు? అతను చేసే సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మే కానీ, రైతు బందే కానీ, షాదము మార్కే కానీ, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. రైతులకి ఆర్థిక వ్యవస్థలో కూడా రైతులను కూడా బాగుపడుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. మళ్ళీ ఇంకా కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా బాగా నచ్చిన విషయాలు ఏంటి? కేసీఆర్ ముఖ్య విషయాలు, ఇంత ముందుకున్న అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం మాకు తెలంగాణలో ఎలాంటి సహకార ఎలాంటి వసతులు లేకుండే కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కిట్టు కానీ మొదలు పెడితే సత్య ముసలుల వారి వద్ద వరకు అనేక పథకాల ద్వారా ప్రతి ఒక్కటి ఏదో ఒక పథకం రూపంలో ప్రతి ఇంటికి చేరుతున్నది. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎట్లా ఉండే మీకు అందుబాటులో ఉండేట? మాకు రాజగోపాల్ రెడ్డి విషయం పట్ల అందరు ప్రజలు నమ్మి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినాం. గతంలో ఎమ్మెల్యేగా చేసినాం, అతను మాకు అభివృద్ధి మునుగోడు ప్రజల్ని అభివృద్ధి చేస్తాడని అనుకున్నాం. కానీ ఈరోజు కాంట్రాక్ట్లకి ఆయన ఎప్పుడైతే కాంట్రాక్ట్లో అమ్ముడు పోయి ప్రజల్ని మునుగోడు ప్రజలు మొత్తం మోసం చేసేయాలి, ఆయన ఒక స్వభావం కోసం తన స్వార్థం కోసం వెళ్ళిన వ్యక్తి ఆయన. ఈ ఉప ఎన్నిక మాకు పెద్దగా ఏం కాదు కాబట్టి కేసీఆర్ వస్తేనే మాకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇక్కడ మునుగోడు ప్రజలు కూడా కేసీఆర్ రావాలని మరీ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే మిగతా అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారు? ఏ పార్టీకి అంటే ఎప్పుడూ ప్రజల వద్ద తిరిగేదోడు చూసుకుంటా ప్రభాకర్ రెడ్డి. ఇక్కడంగా ఎప్పుడైనా కానీ ఒక వారానికి ఒకసారి ఆయన వస్తుంటాడు. మా సమస్యలు ఉన్నప్పుడు ఆయనతో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయనకే. కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? పథకాలు కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి. పరిపాలన అంటే ఇక అభివృద్ధి అంటే అడగకముందే కళ్యాణ లక్ష్మీ ఇచ్చిండు, ఎవరేం అడగలే ఆయనని. రైతు బంధు ఎవరేం అడగలే,
రైతు బీమా ఎవరేం అడగలే ఆయనే పంపించిండు. ఇక నీళ్ళు కరెంట్ ఎట్లా ఉన్నాయి? కరెంట్ మంచిగా 24 గంటల కరెంట్ అటు ఇటు వస్తుంది, మంచిగానే ఉంది. మనం కలలగా తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఆంధ్ర పాలకులు అన్నారు. అలాంటిది 6 నెలల లోపల చూపించండు తెలంగాణ పవర్ ఏందో. కరెంటు ఎట్లా తయారు చేసిన అనేది కూడా ఇంత 24 గంటల కరెంటు ఎట్లా తయారు చేసిన అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా మన 24 గంటల కరెంట్ వచ్చింది 6 నెలలు. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు? ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్కి వేపిస్తారు, టీఆర్ఎస్నే గెలిపించుకుంటారు ప్రజలు కూడా. ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది? ఇక చరిత్రలో మనకేం జరిగిందో లేదు, కానీ తెలంగాణ కోసం కొట్లాడింది మన కేసీఆర్. మనకి ఇప్పుడు ఏమైనా పథకాలు వస్తున్నాయంటే దానికి కారణం మన కేసీఆర్ గారే. ఏమైనా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఇంకా అంటే కేసీఆర్ దానికి కారణం. కాబట్టి మనం టీఆర్ఎస్ని గెలిపించుకోవాలి తప్పకుండా. కేసీఆర్ పరిపాలనలో నీకు ఎక్కువ నచ్చింది ఏంటి? అంటే కేసీఆర్ పరిపాలనలో మనకి ఇప్పుడు దళితులకు దళిత బంధిస్తున్నాడు, కుల కుర్మలకు షీప్స్ అండ్ గోడ్స్ ఇస్తున్నాడు, ఇట్లా అభివృద్ధి కులవృత్తులను అభివృద్ధి చేస్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఉపాధి అనేది కల్పిస్తున్నాడు, సొంత బిడ్డలు ఎక్కువ చూసుకుంటున్నాడు అందరి ప్రజల్ని. ఎంతకంటే ఎక్కువ ఏం కావాలి? తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చింత చూస్తే అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? నీకున్న అవగానే తెలంగాణ వచ్చినాకంటే జరుగుతుంది, ఇప్పుడే అభివృద్ధి చూస్తున్నాం మనం, మన కన్న ముందే జరుగుతుంది. ఇంకా టైం తీసుకుంటుంది, ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాలంటే టైం అనేది పడుతుంది, కానీ అభివృద్ధి అయితే జరుగుతుంది. కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్కు పోలిస్తే రాజకీయంగా అభివృద్ధి పరంగా ఎవరు బాగా చేస్తున్నారు? చెయ్యొచ్చు, మోడీ చేస్తుండేమో, కానీ కేసీఆర్ కూడా ఇంకా చేస్తాడని చెప్తున్నాను నేను. ఇక్కడ మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారు? ఇవన్నీ అవకాశవాదులు. తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడైతే మళ్ళీ ఓటు బీజేపీకి వేస్తాను. కారుకే వేస్తారు. కారుకేస్తా, కారునే గెలిపించుకుంటారు. కారు జోరు హుషారు నడుస్తుంది. మన స్టేట్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ ఎదుగుతుంది, తగ్గేది అయితే లేదు ఇక్కడ నుంచి. ఎవరిని గెలిపిస్తే మంచి అనుకుంటాను? మేము తెలంగాణ అని అనుకుంటున్నాం సార్. ఎందుకు ఏం నచ్చింది ఇంకా కేసీఆర్ పరిపాలన? ఏదమ్మా మాకు పింఛన్ ఇస్తుండు, ఏదంటే అది మా రైతు బంధు ఇస్తుండు, ఇవన్నీ ఇస్తుండు. మోడీ పరిపాలన ఏం నచ్చలేదు నీకు? మామూలు నచ్చలేదు. బీజేపీ ఏం నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకని ఇంకా ఈ అన్నిటికి మా గ్యాస్కి పెంచిండు, డీజిల్కు పెంచిండు, దేనికైనా మా పెంచిండు అన్నట్టు. మళ్ళీ మా ధాన్యం పోతే కూడా మా ధాన్యం కూడా వద్దంటుండు. కేసీఆరే పోతే కూడా మా తీసుకోండి అని అంటుండట. ఇక్కడ మునుగోడు విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి ఇన్ని రోజులు ఎమ్మెల్యే కదా, అందుబాటులో ఉండేటోడా ఎట్లుండేటోడు? అందుబాటులోనే ఉండే కానీ మాకు మేము గెలిపించినాం, ఆయన ఓటేసి మా అంతా గెలిపించినాం. ఒక్కసారి అయినా వచ్చి మా తండ్రిలో పంటి ఒక్కసారి కూడా ఏమీ చేయలేదు. ఏమి మరి ఇప్పుడు ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి నేను బీజేపీలో పోతున్నా, ఇప్పుడు బాగానే డెవలప్ చేస్తా అంటున్నాడు, సాధ్యపడుతుందా? ఇక అట్లా మమ్మల్ని గెలిచి కూడా అట్నే కుదే మీద అంతాడు. మా అమ్మలో అదే పావులం ఉంటుంది. నువ్వు ఏ దేశంలో ఎక్కడో పోతే నువ్వు గెలిచి ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటే ఒక్కసారైనా వచ్చి మాకు ఇట్లా మందులు కూడా మందులు చేయలేదు. పారిశ్రమిక పెట్టిండు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కోసుకుంట్ల ప్రభాకర్ కొను రాజగోపాల్ చూస్తా. అవును, మరి కూసుకుంట్ల ప్రభాకర్ కూడా మా ఆడ సరళ మనిషి అని ఉంది. పని చేయకుండా కానీ 2-3 సార్లు వచ్చి కూడా తిరిగి కూడా చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఓటైతేనే? అవును, మరి టీఆర్ఎస్కే పోదాం అనుకుంటున్నాం మేము. టీఆర్ఎస్కే.